నీతోనే నేనన్నా ఇందాకే సినిమా చూసినానా మామూలు ఏదైనా సినిమా మాత్రం ఫ్రెష్ కొత్త లవ్ స్టోరీ అన్న ఎందుకంటే అంటే ఒక మూవీలో మనకి ఏమేమి కావాలి మంచి మెసేజ్ కావాలి లవ్ కావాలి అవన్నీ కలిపితే నీతోనే నేను సినిమా అన్న మామూలు లేదు అసలు అంటే డైరెక్టర్ గారు మాత్రం ఆ స్టోరీని హ్యాండిల్ చేసిన విధానం మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది అండ్ మూవీకి మెయిన్ వచ్చేసి కాన్సెప్ట్ అన్న మూవీ కాన్సెప్ట్ చాలా బాగుంది అండ్ సాంగ్స్ కూడా చాలా బాగుంది అక్కడక్కడ బీజిఎం మాత్రం పీక్స్లో ఉంటుంది సో ఈ వారంలో ది బెస్ట్ మూవీ ఏదైనా ఉందంటే నీతోనే నేనని చెప్తాను ఎందుకంటే మామూలు లేదు అసలు సినిమా అన్న ఇప్పుడు మూవీలో ఒక డైలాగ్ ఉంటుందన్న నాలెడ్జ్ని షేర్ చేయాలి అది ఆ డైలాగ్ ఉంటుంది దాన్ని నేనేమంటున్నా అంటే ఇలాంటి మంచి మంచి సినిమాలు వచ్చినప్పుడు మనం బయట జనాలకు తెలియని వాళ్ళన ఈ దీని గురించి మనం షేర్ చేస్తే మన మూవీ కూడా చాలా హిట్ అవుతుందని నేను అనుకుంటున్నా సో సుధాకర్ రెడ్డి గారు మీరైతే ప్రొడక్షన్ వాల్యూస్ మాత్రం ఎక్కడ తగ్గలేనట్టు కనిపిస్తుంది లోపల రెండు సాంగ్స్ ఉంటాయన్నా సాంగ్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అండ్ ఒక సాంగ్లో బాబా మాస్టర్ వస్తారు ఆ సాంగ్ మాత్రం ఇక మా సున్నోళ్ళకి ఇంకా నెక్స్ట్ లెవెల్ ఎనర్జీ వచ్చేస్తుంది సో ఇప్పుడు ఈ ఉన్న జనరేషన్లో ఇలాంటి స్టోరీ తీయడం అనేది చాలా అంటే చాలా రేర్గా వస్తుంటాయి ఇలాంటి సినిమా ఇప్పుడు ఉన్న జనరేషన్లో ఒక్కొక్కరు 10-10 మందిని లవ్ చేస్తుంటారు కానీ ఈ సినిమాలో హీరో మాత్రం ఒక అమ్మాయిని సిన్సియర్గా లవ్ చేసి ఆ అమ్మాయి కోసమే ఎంత తపన పడతాడో అసలు మనం ఊహించలేము అసలు ఆ రేంజ్లో ఉంది మూవీ మాత్రం సో ఫ్యామిలీతో ఎవరైనా చూడాలనుకుంటే మంచి లవ్ స్టోరీ ఇది నేను ఫిదా తర్వాత ఇంత మంచి క్లీన్ అండ్ నీట్ లవ్ స్టోరీ ఇదే అన్నా ఇప్పుడే చూశాను నీతోనే నేను ఆ టైటిల్లోనే ఒక మంచి లవ్ స్టోరీ ఉంది దానికి తోడు ఒక మంచి కంటెంట్తో ఉంది ఒక గవర్నమెంట్ స్కూల్లో చిన్న ఏజ్లోనే పెళ్ళిళ్ళు చేస్తున్నారు సో వాళ్ళకి చదువుకోవాలన్న ఇంట్రెస్ట్ ఉన్నా కానీ ఆ పేరెంట్స్ చదవకుండా ఉండే కాన్సెప్ట్ అన్నమాట నేను రివీల్ చేయనేది చాలా చాలా మంచి కాన్సెప్ట్ లవ్ ప్లస్ ఒక సొసైటీకి ఉపయోగపడే స్టోరీ అన్నమాట చాలా చాలా డైరెక్టర్ గారు అంజీరామ్ గారు చాలా బాగా రాసుకున్నారు స్టోరీని ఆ తీసుకెళ్లిన విధానం డైరెక్షన్ స్క్రీన్ ప్లే చాలా చాలా బాగుంది హీరో హీరోయిన్లా ఉండదు ఒక నిజ జీవితంలో క్యారెక్టర్లు ఎలా అయితే ఉంటాయో అలాగ అంత మంచి స్టోరీతో ఆ యాక్టింగ్ పెర్ఫార్మెన్స్ కూడా చాలా చాలా బాగుంది ఈ సినిమాకి మెయిన్ ప్లస్ పాయింట్ స్టోరీ అయితే రెండోది మ్యూజిక్ ఎక్కడ అసలు ఏమైనా కొట్టారు మ్యూజిక్ బాబా మాస్టర్ సాంగ్ కానీ లవ్ స్టోరీ లవ్ సాంగ్ ఒకటి ఫ్లాష్ బ్యాక్లో మదర్ సెంటిమెంట్తో ఒక సాంగ్ వస్తుంది అది కూడా చాలా చాలా బాగుంది సో ఇంటర్వెల్ ట్విస్ట్ కానీ ఇంటర్వెల్ నుంచి క్లైమాక్స్ వరకు క్లైమాక్స్లో కూడా ఇంకో ట్విస్ట్ ఉంటుంది చాలా చాలా బాగుంది నాలెడ్జ్ని షేర్ చేయటం అనేది ఒక మంచి కాన్సెప్ట్ సో సుధాకర్ గారు ప్రొడ్యూసర్కి డబ్బులే డబ్బులు వారానికి 4-5 సినిమాలు వస్తుంటాయి కానీ ఇలాంటి కంటెంట్తో ఫ్యామిలీ మొత్తం చూడాల్సిన సినిమాలు కొన్నే వస్తాయి అన్నమాట అందులో ఇదొకటి చాలా బాగుంటుంది ఎక్కడ మీరు మిమ్మల్ని అయితే డిసప్పాయింట్ చేయదు బోర్ కొట్టకుండా చాలా 2 అవర్స్ మూవీ చాలా చాలా బాగుంది ఫ్యామిలీతో చూడాల్సిన సినిమా అన్నమాట నీతోనే నేనే ఫ్రెండ్స్తో వెళ్ళి చూడండి చాలా బాగుంటుంది థ్యాంక్ యూ సో మచ్ హాయ్ బ్రదర్ నీతోనే నేను సినిమా చూసాను చాలా బాగుంది వండర్ఫుల్ మ్యూజిక్ కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఆర్ఆర్ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగుంది ఇక సాంగ్స్ విషయానికి కోసం మాత్రం ఇంకో లెవెల్ నెక్స్ట్ లెవెల్ అంటారు కదా నెక్స్ట్ లెవెల్ సాంగ్స్ కూడా ప్రతి సాంగ్ కూడా అలా ఎందుకు వచ్చింది అన్నది కాకుండా నీట్గా ఉంది అంటే ఒక సాంగ్ వచ్చిందంటే దానికి రీజన్ ఉండాలి అలాంటిది ఈ సినిమాలో ఉన్న ప్రతి సాంగ్ కూడా ఒక రీజన్గా ఒక సినిమా స్టోరీ కంటెంట్కి కనెక్ట్ అయ్యేటట్టు ఉంటుందన్నమాట సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి ఏ స్టోరీ విషయానికి వస్తే అబ్బో ఈ రోజులలో ఇలాంటి స్టోరీలు అనేది చాలా తక్కువ మంది వస్తారు అలాగే డైరెక్టర్ గారు అయితే చాలా మంచి స్టోరీ ఎంచుకున్నారు దాంతోపాటు ఆర్టిస్టులు కూడా చాలా బాగున్నారు ఒక అంటే కొన్ని సినిమాలలో హీరోయిన్స్ ఎందుకు పెడతారో ఏంటో అనేది డౌట్ ఉంటుంది కానీ ఈ సినిమాలో మాత్రం ఇద్దరు హీరోయిన్లు కూడా కరెక్ట్ క్యారెక్టర్స్ ఆ క్యారెక్టర్ వైజ్గా డైలాగ్స్ ఉంటాయి కదా చాలా బాగుంది హీరో గారు కొత్తగా ఉన్నా కూడా కొత్తదనం చూపించేస్తాడు తన టాలెంట్ కానీ తన యాక్టింగ్ కానీ అసలు యాక్టింగ్ పరంగా అయితే ఇంకో లెవెల్ అనుకోవచ్చు మనోడు సూపర్గా చేశారు డైరెక్టర్ గారు వండర్ఫుల్ సార్ నిజంగా చెప్తున్నా ఇలాంటి స్టోరీ ఇంత డిఫరెంట్గా తీయాలంటే గట్స్ ఉండాలి అది మీరైతే హైలైట్గా తీశారు దాంట్లో ఎలాంటి డౌట్ లేదు ఇక మన ప్రొడ్యూసర్ గారు మామిడాల గారు నిజంగా మీరు మామిడికాయలు తెంపుకున్నట్టే ఈ సినిమాతోటి నిజంగా ఎందుకంటే ఇంత మంచి కలెక్షన్ ఇంత రెస్పాన్స్ ఉంటుందని మీరు ఊహించలేదు కానీ అంతకు మించి ఉంది సినిమా మాత్రం చాలా బాగుంది సార్ అసలు ఆ హీరోయిన్ కూడా బెంగళూరు హీరోయిన్ ఇక్కడ ఈ కల్చర్కి ఆ స్టోరీకి సెట్ ఎలా సెట్ అవుతుంది అనుకుంటారో ఏమో కానీ ఆ కట్టు కానీ ఆ బొట్టు కానీ అబ్బో చెప్పాల్సిన అవసరం లేదు తప్పకుండా సినిమా మాత్రం ఖచ్చితంగా చూడండి చాలా బాగుంది నాకైతే బాగా నచ్చింది బ్రదర్ ఇంటర్వెల్ బిఫోర్ కానీ ఆఫ్టర్ క్లైమాక్స్ కానీ మంచిది ఒక మంచి మెసేజ్ అలాగే ఒక స్టూడెంట్స్ గురించి కానీ అలాగే లెక్చరర్స్ గురించి కానీ ప్రతి ఒక్కరి గురించి కానీ చాలా బాగా చూపించారు అలాగే హీరో హీరోయిన్ మధ్యలో ఉన్న ఆ ఎఫెక్షన్స్ కానీ ఆ ఎమోషనల్ సీన్స్ కానీ ఎవ్రీథింగ్ ఈజ్ ఎ గుడ్ నాకైతే పిచ్చ నచ్చింది బ్రదర్ తప్పకుండా సినిమా మాత్రం చూడండి థ్యాంక్ యూ నీతోనే నేను ఇప్పుడే చూశాను మూవీ చాలా రోజుల తర్వాత ఒక మంచి కంటెంట్ ఉన్న మూవీ చూశాను ఒక లవ్ స్టోరీని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఆ ఎమోషన్ పండించడం అనేది చాలా కష్టం బట్ డైరెక్టర్ ఈ విషయంలో చాలా సక్సెస్ అయ్యాడు అండ్ ప్రతి సీన్ కూడా తను ఏదైతే రాసుకున్నాడో అది లాస్ట్ వరకు రాసుకున్నట్టు క్లియర్ కట్గా మనకి పిక్చర్లో చూపించాడు
ఇలాంటి సినిమాస్ చాలా రేర్గా వస్తూ ఉంటాయి. ఎందుకంటే లవ్ స్టోరీని చాలా డెలికేట్గా హ్యాండిల్ చేయాలి. బట్ ఆ విషయంలో డైరెక్టర్ మాత్రం చాలా సక్సెస్ అయ్యాడు. అండ్ పాటలు కూడా సందర్భానుసారంగా చాలా మంచిగా వచ్చాయి. ప్రతి మ్యూజిక్ కూడా ఎక్కడైతే మనకు అవసరం ఉంటుందో అంతవరకు మ్యూజిక్ ఉంది. బట్ ఆ ఎమోషన్ అనేది ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు క్యారీ చేయడం అనేది చాలా గొప్ప విషయం. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీ డైరెక్ట్ చేసిన డైరెక్టర్ గారికి నా ఫస్ట్ కంగ్రాచులేషన్స్. బికాజ్ ఒక తొలి ప్రేమ, ఒక ప్రేమిస్తే అలాంటి ఎమోషనల్ కంటెంట్ ఉన్న సినిమాలు అనేవి అప్పట్లో చూసాము, కానీ ఇప్పట్లో ఈ సినిమానే నెంబర్ వన్ సినిమాగా నేను చెప్పగలను. ఎందుకంటే ఆ మూవీ, ఈ మూవీ అనేది అలా ఉంది. ప్రతి ఒక్కరు చూడాల్సిన మూవీ. ఫ్యామిలీతో పాటు అందరు కలిసికట్టుగా చూడండి. ఈ సినిమా అనేది ఒక మంచి ఎమోషనల్గా మీకు కనెక్ట్ అవుతుంది లవ్ స్టోరీ పరంగా. థ్యాంక్ యూ. నీతోనే నేను మూవీ చాలా అంటే చాలా బాగుందన్న. సినిమా మాత్రం ఒక నిజ జీవితంలో జరిగేది కళ్ళకు కట్టినట్టు చూపించిన సినిమా మాత్రం. ఇది మెయిన్ చూడాల్సింది ఫ్యామిలీ అండ్ స్టూడెంట్స్ అన్న. పక్కా ఇది ఒక చదువుకునే, ఇప్పుడు చదువుకునే యూత్ పక్కా చూడాల్సిన సినిమా అన్న. ఇది సినిమా మాత్రం హైలైట్ అంటే హైలైట్ ఉన్న అన్న సినిమా. మీరు మాత్రం ఒక్కసారి చూస్తే, ఫ్యామిలీ కనుక చూస్తే అన్న, కొన్ని కొన్ని సీన్లు అయితే కంట తడి పక్కా రప్పిస్తాయన్న. సినిమా మాత్రం హైలైట్ అంటే హైలైట్ ఉన్నది. అసలు డైరెక్షన్ మాత్రం పిచ్చి పీక్స్లు ఉందన్న. ఇక అసలు కొన్ని కొన్ని సీన్లు అయితే హైలైట్ అంటే హైలైట్ ఉన్నాయన్న, మాటలు కూడా రావు. అసలు సాంగ్స్ అయితే మామూలుగా లేవన్నా. బీజిఎం మాత్రం బీభత్సంగా ఉన్నది. సినిమా మొత్తానికి ఆ బీజిఎం మాత్రం మొత్తం ఊపన్న. అంతే, ఇక మాటలు అయితే లేవన్నా. సినిమా మాత్రం చూసినాక వావ్ అనకపోతే. ఇప్పుడే నీతోనే నేను మూవీ చూసొస్తున్నాన్న. సినిమా అయితే చాలా 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 బాగుందన్న. ఒక్క మాస్టరు అలా ఉంటే స్టూడెంట్స్ ఎంత బాగుపడతారో బాగా కళ్ళ కట్టినట్టు చూపించారు. ప్రొడ్యూసర్ గారు ఒక ఉపాధ్యాయుడిగా చేసి రిజైన్ చేసి వచ్చి స్టోరీ రాసుకొని ఈ సినిమా తీశారంట. చాలా బాగా తీశారు, మనకి బాగా బాగా చూపించారన్న. సాంగ్స్ అయితే సూపర్ ఉన్నాయన్న. హీరో హీరోయిన్కి పెళ్ళైన తర్వాత ఒక సాంగ్ ఉంటుంది, అది నాకు మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది. అలాగే బాబా భాస్కర్ గారు ఒక సాంగ్ చేశారు, అది కూడా చాలా బాగుంది. ఇంటర్వెల్ ట్విస్ట్ ఉంటుందన్న, మైండ్ బ్లాక్ అన్న, మామూలు లేదన్న. సినిమా అయితే మాత్రం ట్విస్ట్కి సెకండ్ హాఫ్ ఏమవుతుందా ఏమవుతుందా అని ఇంట్రెస్టింగ్గా నడిచింది. క్లైమాక్స్ కూడా ఇంకో ట్విస్ట్ ఉంది, చాలా బాగా తీశారు డైరెక్టర్ గారు. నీతోనే నేను సినిమాకి వచ్చిన. ఈ సినిమా గురించి ముఖ్యంగా చెప్పాలంటే, ప్రతి ఒక్కరు స్కూల్లో కాలేజీలు చదువుతున్న వాళ్ళకి ఖచ్చితంగా స్కూల్ టీచర్లు ఇష్టమైన వాళ్ళు ఖచ్చితంగా గుర్తుకొస్తారు. ఎందుకంటే ఈ ప్రొడ్యూసర్ కూడా ఒక ఉపాధ్యాయుడిగా చేసి తన స్టైల్లో ఇది ప్రజలకి ఖచ్చితంగా కనెక్ట్ అవుతుంది అని చెప్పి ఆయన కూడా డైరెక్టర్తో పాటు స్టోరీ ఖచ్చితంగా ఉపాధ్యాయుడి ఖచ్చితంగా ఉంటుంది. సో స్కూల్ లైఫ్ ఎవరైనా ఫేర్వెల్ పార్టీ ఎట్లాంటివి లాస్ట్ ఫైనల్ డేస్ ఎట్లుంటో సేమ్, దీంట్లో మాత్రం ఒక మంచి కంటెంట్ అయితే ఒక లెక్చరర్ని కానీ ఒక టీచర్ని కానీ మిస్ అవుతున్నప్పుడు ఒక లెవెల్ కంటెంట్ ఉంది. ఖచ్చితంగా స్కూల్ కాలేజ్ చదువుతున్న వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళకి ఉపయోగపడతారు. సినిమా చూసి ఖచ్చితంగా మీరు ఎవరైనా అయితే మిస్ అవుతున్నారో వాళ్ళని ఖచ్చితంగా ఫీల్ కావాల్సిందే. ఇంకొకటి ఒక లవర్ గురించి చూడండి. లవర్ కంటెంట్ ఇంకా బీజం కొడితే గుజ్బంప్సే, మస్త్ అంటే మస్త్ అనిపించింది. ఆ బీజంస్ విన్న తర్వాత మీరు ఖచ్చితంగా మీ మైండ్లో తిరుగుతుంది, అంత లెవెల్గా కొట్టారు భయ్య. సినిమాని అయితే మొత్తానికైతే రేపు ఖచ్చితంగా అందరు చూడాలి. మీరంతా ఫీల్ కావాలి, మీరు పెట్టిన పైసలకి సర్టిఫై ఖచ్చితంగా. ఇట్లాంటి మంచి కంటెంట్లు రావడం, ఇట్లాంటి స్టోరీస్ రావడం చాలా లేట్గా వచ్చింది. సో అందరు చూడండి, చాలా బాగుంది సినిమా నీతోనే నేను. రేపు ఖచ్చితంగా అందరు థియేటర్కి వచ్చేయండి. థ్యాంక్ యూ భయ్య. నీతోనే నేను మూవీ అనేది ఇప్పుడే చూశాను, చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ అసిస్ట్ ప్రతి ఒక్కటి చాలా బాగుంది. కంటెంట్ ఫ్యామిలీ కంటెంట్ కానీ లేదంటే లవ్, ఇది చాలా చాలా నీట్గా బాగా అర్థమైంది. ఇది ఆల్రౌండర్ సినిమా అని అనొచ్చు. ఉపాధ్యాయులు కానీ, తల్లి యొక్క పాత్ర కానీ, లవ్ విషయం అయితే ఇంకా చాలా బాగా తీశాడు. మ్యూజిక్ అయితే ఇంకా సూపర్ అండి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగా నచ్చింది. ఈ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చూస్తే చాలు అందరూ ఈ సినిమా ఫస్ట్ ఆఫ్ ఆల్ నచ్చుతుంది. స్టార్టింగే ఎక్కడ అనేది బోరు, ఒక్క నిమిషం కూడా బోర్ అనేది కొట్టదు, ఒక్క సెకండ్ కూడాను. చాలా అంటే చాలా నీట్గా చాలా బాగా అర్థమైందండి. ఫస్ట్ టైం చాలా బాగా నచ్చిన సినిమా ఇది. ఇది ఎవరో చాలా ఫస్ట్ తీసే పర్సన్ లాగా కాకుండా చాలా సీనియర్ పర్సన్ తీసే సినిమాలాగా చాలా అందంగా ఉంది సినిమా. ప్రొడక్షన్ అయితే సూపర్ అన్న. హీరో హీరోయిన్ నటన అయితే ఇంకా సూపర్ అన్న. అలాంటిది ఇద్దరు సూపర్ అన్న. ఫస్ట్ హీరోయిన్ అయితే ఇంకా సూపర్ ఉంది. అంతకన్నా సాంగ్స్ అయితే సూపర్ అన్న. ఇంతకన్నా సాంగ్స్ సూపర్, అంతకన్నా ఎప్పుడు నేను వినలే, అంత నీట్గా క్లారిటీగా ఉన్నాయి. ఫస్ట్ మూవీలో ఒక మంచి మెసేజ్ ఉందన్న. ఒక టీచర్ ఎలా ఉండాలి అనేది, ఒక అమ్మాయిని లవ్ చేయాలనేది,
హీరో మాత్రం మన అసలు ఫిక్స్ లెవెల్ యాక్టింగ్ అయితే ఒక ఆ సౌండ్ ఉంటుంది ఆయన వాయిస్ అయితే వాయిస్ ఒక వేరే లెవెల్. ఇద్దరు హీరోయిన్ టూ హీరోయిన్స్ ఉంటారు, నాకు హీరోయిన్స్ అయితే చాలా బాగా నచ్చారు. నా మైండ్ అనేది దీంట్లో బీజియం అట్లా బాబు మాస్టర్ సాంగ్ ఉందన్నా ఆ సాంగ్ అయితే నేను ఫిదా. మైండ్ ప్రొడ్యూసర్ గురించి మాట్లాడాలి, సుబ్బారెడ్డి గారు ప్రొడ్యూస్ గురించి మాట్లాడాలన్నా చాలా ప్రొడక్షన్ వాల్యూ చాలా అంటే చాలా బాగుంది. ఒక చిన్న సినిమా అనుకున్నా కానీ ఆ ప్రొడక్షన్ వాల్యూ సాంగ్ చూస్తుంటే నేను ఆ సాంగ్ సెట్ అంతా ఎక్కడేసాను అనిపించింది నాకు. అలాంటి సెట్ వేస్తే తీసే సినిమా సార్ సినిమా అయితే చాలా బాగుందన్నా. అంజీరామ్ గారు డైరెక్షన్ అయితే ఇంక చాలా బాగుందన్నా. హీరోయిన్ కెమిస్ట్రీ అయితే ఇంక చెప్పక్కర్లేదు. చూసావు కదా నువ్వు కూడా ఎలా ఉందో సినిమా. సినిమా అయితేనా అవునా కరెక్ట్గా చెప్పు నువ్వు అయితే మైన్ మైన్ అన్న ఇది ఫ్యామిలీతో ఈ వారంలో వచ్చిన సినిమాలో మంచి హిట్ కొడుతుందని చెప్తున్నాను. అయితే ఫ్యామిలీతో చూడాలని కోరుకుంటా. థ్యాంక్ యూ అన్న. నీతోనే నేను చాలా వాల్యుబుల్ లవ్ స్టోరీని ఎందుకంటే ఆ డైరెక్టర్ గారు ఇప్పుడే చెప్పారు, ఎందుకంటే అతను రియల్గా టీచర్ అంట. ఆయనకు ఏమేమి జరిగినా ఎక్స్పీరియన్స్తో ఆ మూవీ ఇందులో ఏమేం జరిగే సమస్యలేంటి, గవర్నమెంట్ స్కూల్లో ఏమేమి ఉంటాయి, ఆ వాల్యుబుల్ అనేది లేకపోవడంతో స్కూల్ పిల్లలు ఎంత ఇబ్బంది పడుతుంటారో అది చక్కగా చూపించారండి. చాలా సూపర్బు. అసలు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయినా చాలా బాగుందండి. అలాగే బాబా భాస్కర్ మాస్టర్ మాత్రం ఇందులో సాంగ్ చేశారు చాలా సూపర్బు. ఇందులో అసలు ఎమోషన్ క్యారీ చేశారండి. ఒక మదర్ సెంటిమెంట్ అయినా అలాగే హీరో హీరోయిన్ ఒక లవ్ స్టోరీ నేను చెప్పాలనుకుంటున్నా కానీ ఎందుకంటే సినిమా చూస్తే బాగుంటుంది కానీ నేను ముందే రివీల్ ఇస్తున్నా. ఎందుకంటే ఒక లవ్ ఆ అమ్మాయి చనిపోయాక ఆ ఫీల్ ఎవరైనా మర్చిపోతారా, అలా కాకుండా మర్చిపోకుండా అదే ఫీల్తో అమ్మాయి బతికుందని చెప్పి అలా ఊహలతో ఉంటాడు. ఆ క్యారింగ్ మాత్రం హీరో మాత్రం చాలా ఎమోషనల్ చేశారండి. నీతోనే నేనే మాత్రం చాలా సూపర్గా ఉందండి. చాలా ఫీల్ గుడ్, చాలా చూడదగ్గ. ఇప్పుడున్న రాజకీయ నాయకులు కరెక్ట్, ఈ గవర్నమెంట్ స్కూల్ ఎలా ఉన్నాయి, చాలా వెనకబడ్డ స్కూల్స్ ఉంటాయి ఇబ్బంది పడేవాళ్ళు, దాన్ని చాలా అద్భుతంగా చేశానంటే నీతోనే నేను. చాలా సూపర్బ్ అండి మూవీ.